హిమదాస్ మిస్సింగ్. ఒక్క హిమదాసే కాదు, పివి సింధు, అవినో బింద్రా వీళ్ళందరూ ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. పివి సింధు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే పివి సింధు తెలియని తెలుగువారంటూ ఉండరు. కానీ ఇంతకీ హిమదాస్ ఎవరు, అవినో బింద్రా ఎవరు? 10-12 ఏళ్ల క్రితం అవినో బింద్రా అనే పేరు భారతదేశ ప్రజలందరికీ పరిచయం అయింది. మొట్టమొదటిసారిగా 2008లో షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశానికి ఈ విభాగంలోనే గోల్డ్ మెడల్ సాధించాడు అవినో బింద్రా. ఇతని కెరీర్లో ఎన్నో బంగారు పథకాలు అలాగే ఇతర అవార్డులు రివార్డులు సాధించారు. ఇక హిమదాస్ విషయానికి వస్తే, ఈమె అస్సాంలో 9 జనవరి 2000 జన్మించారు. ఈమెది రైతు కుటుంబం. హిమదాస్ చిన్నతనం నుంచి ఫుట్బాల్పై ఎంతో ఆసక్తి చూపించేవారు, ఫుట్బాల్నే తన జీవితంగా మార్చుకోవాలనుకున్నారు. కానీ మహిళలకి ఫుట్బాల్లో ఉన్న ప్రతికూల సంఘటనలు, మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ స్కూల్ ట్రైనర్ ఇచ్చిన సలహా మేరకు ఆమె ఫుట్బాల్ని వదిలి రన్నింగ్పై దృష్టి సాధించారు. 2018 జరిగిన ఏషియన్ గేమ్స్ U20 వరల్డ్ ఛాంపియన్షిప్లో 400 మీటర్ల పరుగు పందాన్ని కేవలం 50.79 సెకండ్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సాధించారు. మొట్టమొదటిసారి భారతదేశానికి ఈ విభాగం నుంచి బంగారు పథకాన్ని హిమదాస్ ద్వారా లభించింది. ఈ విజయంతో హిమదాస్ ఎన్నో బ్రాండెడ్ ప్రొడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు. ఇంతటితో ఆగలేదు, అస్సాం ప్రభుత్వం హిమదాస్కి DSP డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవిని ఇచ్చి సత్కరించింది కూడా. ఇలా హిమదాస్, పివి సింధు, అవినో బింద్రా దేశానికి బంగారు పథకాన్ని అందించి రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగిపోయారు. కానీ వీళ్ళ కష్టం మాత్రం ఒక్క రాత్రితో వచ్చింది కాదు, ఎన్నో రోజులు పట్టుదల కృషితో సాధించిన విజయాలు ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఒక వలయంలో ఏర్పడింది. తల్లిదండ్రులు, పిల్లలు, ఆఖరికి ప్రభుత్వం కూడా ఈ వలయంలో చిక్కుకుపోయింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి స్టార్స్ని చూసి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా క్రీడారంగం వైపు ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ మన దేశంలో ఎక్కువ శాతం జనాభా మధ్యతరగతి లేదా మధ్యతరగతి దిగువగా ఉండేవాళ్ళే. సో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు కావాల్సిన క్రీడారంగంలో ప్రోత్సహించడం అనేది చాలా ఆర్థిక సమస్యలతో కూడుకున్న పని. అందుచేత ఎంతోమంది హిమదాసులు, పివి సింధులు, అవినో బింద్రాలు ప్రపంచానికి పరిచయం అవ్వట్లేదు, తన వెనకే మాయమైపోతున్నారు, మిస్ అవుతున్నారు. చైనా క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొని 100ల కొద్దీ గోల్డ్ మెడల్స్ సాధించి వాళ్ళ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. కానీ మన దేశ పరిస్థితిని చూస్తే అన్ని మెడల్స్ కలిపినా సరే 10-20ల సంఖ్యలోనే ఉంటున్నాయి. ఎన్నో దేశాల్లో పిల్లలకి విద్యార్థి దశ నుంచే విద్యతో పాటు క్రీడారంగంలో కూడా తగిన ప్రోత్సాహాన్ని ఆ దేశ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ప్రతి మండలానికి ఒక ఫ్రీ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి స్పోర్ట్స్కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇప్పించాలి. ఆ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి ఫ్రీగా ఎంతోమంది ఆసక్తి ఉన్న విద్యార్థులకి ట్రైనింగ్ ఇప్పించగలిగితే తెర వెనకే ఉండిపోయిన హిమదాసులు, అవినో బింద్రాలు, పివి సింధులు మళ్ళీ దేశానికి పరిచయం అవుతారు, దేశ ఖ్యాతిని పెంచుతారు. ఇది కేవలం దేశానికి బంగారు మెడల్స్ని అందించడమే కాదు, దేశ గౌరవాన్ని పెంచడం కూడా ఈ దశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని భావిస్తున్నాను.